हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल विजीज ब्यूटी बुक। ई रोज मन चैनल्लो नेनु मीकु शेयर चेसे टापिक एंटंटे ओक मॉइश्चराइजिंग क्रीम गुरिंचि मीकु शेयर चेयालनुकुंटुन्नानु। ई मॉइश्चराइजिंग क्रीम अनेदि मनकि ई विंटर कि चाला बागा हेल्प चेस्तुंदन्नमाट। सो विंटर लो చాలా మందికి స్కిన్ డ్రై అయిపోతుంది। సో డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా అసలు ఇది ఒక కష్టమైన ఒక సీజన్ అని చెప్పొచ్చు। సో డ్రై స్కిన్ వాళ్ళకి స్కిన్ పెయిన్ వస్తుంది అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళకు కూడా డ్రైనెస్ అనేది బాగా ఉంటుంది। మనకి గీతలు పడిపోవడం, స్కిన్ బాగా తేమను కోల్పోవడం అలా ఉంటుంది కదా। మనకి ఎలాంటి క్రీమ్స్ వాడాలి ఏంటి అని ఏమీ అసలు తెలియదన్నమాట। ఏదో ఒక క్రీమ్ తెచ్చేసి రాసేస్తూ ఉంటాము। సో దానివల్ల మనకి కొన్ని స్కిన్ టైప్స్ కి ఏది సూట్ అవుతుంది ఏది సూట్ అవదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి। సో సూట్ అవ్వండి। ఇప్పుడు మన ఆయిలీ స్కిన్ వాళ్ళకి నార్మల్ స్కిన్ వాళ్ళకి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉంటాయి కదా। మీరు ఏది వాడాలి ఏది వాడకూడదు తెలియకుండా వాడేయడం వల్ల మీకు మీ స్కిన్ డ్యామేజ్ అవడం లేకపోతే మీకు రియాక్షన్ వేరే విధంగా రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట। ఛానల్లో స్పెషల్ గా विंटर की संबंधी मॉइश्चराइजर शेयर चेयरान नैन ऑलरेडी पॉन्ड्स मॉइश्चराइजर रिव्यू शेयर चैन आ मॉइश्चराइजर चाला बहुत। सो इत मॉइश्चराइजिंग क्रीम अन्ट। सो क्रीम गुरी फुल डीटेल्स शेयर चेयरान क्रीम फॉर ऑल स्किन टाइप्स अन्ट। सो अन्नी स्किन टाइप्स वाले यूज चेयोच्चु। सो इत बजेट फ्रेंडली। सो स्टार्टिंग यूज वाले चाला बहुत हेल्प। सो फर्स्ट टाइम एवरైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। మన ఛానల్లో బ్యూటీ టిప్స్ ఇంకా ఇలాంటి రివ్యూస్ ఏదో ఒక ప్రొడక్ట్ రివ్యూస్ వస్తూ ఉంటాయి అండ్ అలాగే బ్లాగ్స్ వస్తూ ఉంటాయి। సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి। సో ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం। सो पैकेजिंग वेसर के मन की विधा उन्मा। सो बंजारा मॉइश्चराइजिंग क्रीम आलमंड नॉन ग्रीजी अन्ट इधी। सो पैराबेन फ्री अंड मन की इंदो स्किन यूज वाल मन स्किन अनेवेन ऐसी। सो एडना मन की अनवेन स्किन टोन उवेन अड नैक्स्ट मन स्की स्मूत अन्ट अड नैक्स्ट मन स्की लाइटन चेया ఈ క్రీమ్ అనేది హెల్ప్ చేస్తది। ఇది మన స్కిన్ లో డీప్ గా వెళ్లి మన స్కిన్ ని మంచి సాఫ్ట్ గా చేస్తదన్నమాట। ఇది స్వీట్ ఆల్మండ్ తో మనకి రెడీ చేశారు। ఇంకా ఇందులో మనకి విటమిన్ ఈ కూడా యాడ్ చేశారు। ఇది ఒక మంచి క్రీమ్ అని చెప్తాను మనకి వింటర్ కి। సో స్కిన్ తేమగా ఉంటనే కదా మనకి వింటర్ లో ఎలాంటి ఫీలింగ్ అంటే మనకి వింటర్ లో స్కిన్ బాగా డ్రై అయిపోయినప్పుడు पेन अला अच्छी। सो इंदो नी क्लीयर का क्रीम अने चूपना। क्रीम वी मन की कुंडा की चला ईजी उधा चूप अंत मन की क्लीयर का चूपस्ते कीजी उ अंदक चूपना विधा। सो प्राइस वे सर मन 100 रुपीस अन्ट इधी। इधे ऑनलाइन शॉप्स ऑनलाइन लो गाने शॉप्स लो गाने मेरी एकड़ सर्च इधुदी इधन दीकते डी मार्ट క్రీమ్ మనకి వైట్ కలర్ లో ఉంది। ఈ క్రీమ్ మనకి మన ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు స్మెల్ వైస్ చాలా బాగుంది అండ్ మీరు స్నానం చేసిన తర్వాత అప్లై చేసుకోండి। ఇది మీరు నైట్ టైం మార్నింగ్ టైం ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు। ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది మీరు పెట్టుకోండి। మీ స్కిన్ ని సాఫ్ట్ గా చేస్తది అండ్ మీకు ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళకైతే మార్నింగ్ కి మీకు మంచి డిఫరెన్స్ అనేది తెలుస్తది। ఇందులో విటమిన్ ఈ ఉంది। విటమిన్ ఈ మన స్కిన్ కి చాలా మంచిది అండ్ బాదం కూడా మన స్కిన్ ని ఈవెన్ గా లైటన్ గా చేస్తది। सो ఈ విధంగా ప్యాకేజింగ్ లో వచ్చింది మనకి। ఇది 100 రూపాయస్ కి మనకి అవైలబుల్ గా ఉంటది। ఇది డిమార్ట్ షాప్స్ లో గాని లేకపోతే ఆన్లైన్ వెబ్‌సైట్ లో గాని మీరు చెక్ చేయండి। సో బంజారాస్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అని మీరు సెర్చ్ చేయండి ఫర్ విత్ ఆల్మండ్ అని చెప్పి। సో ఇది ఒక స్వీట్ ఆల్మండ్ తో మనకి రెడీ చేశారు అన్నమాట। సో నాన్ గ్రీజీ పారాబెన్ ఫ్రీ ఇలాగ మనకి కెమికల్ లేకుండానే ఉంది। స్మెల్ వైస్ చాలా బాగుంది అండ్ ఈ క్రీమ్ ప్యాకేజింగ్ వచ్చి మనకి ఈ విధంగా ఉండడం వల్ల మనకి ఇది ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను కూడా చాలా బాగుంటుందన్నమాట ప్యాకేజింగ్। సో ఇది మనకి వింటర్ కి కరెక్ట్ గా సరిపోతుంది ఒక ఈ మంత్ యూస్ చేయడానికి। సో ఇది ఎలా యూస్ చేయాలి చెప్తాను మీకు। మీరు ఫస్ట్ క్లెన్సింగ్ చేసుకోండి, ఫేస్ వాష్ అది చేసుకోండి। సో ఇది బాడీ కూడా యూస్ చేయొచ్చు, హ్యాండ్స్ కి ఇంకా ఫేస్ కి ఇలాగా మనం ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది యూస్ చేయొచ్చు। సో మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। క్రీమ్ అప్లై చేసిన తర్వాత మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళే వాళ్ళైతే మీ మేకప్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఏదైనా క్రీమ్స్ బేబీ క్రీమ్ సిసి క్రీమ్ ఇలాగా మీరు దీనిపైన ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ పైన మీరు అప్లై చేసుకొని మీరు బయటికి వెళ్ళొచ్చు మీ మేకప్ ఫినిష్ చేసుకొని।
ఇంట్లో ఉండే వాళ్ళైతే ఈ మేకప్ ఈ క్రీమ్ అప్లై చేసుకొని మీరు ఏదైనా పౌడర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి బాగానే సూట్ అవుతుంది. సో ఎవరికైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ కావాలంటే ఇది బెస్ట్ అని చెప్తాను నేను. సో స్వీట్ ఆల్మండ్ అనమాట. సో ఇది నేను జస్ట్ తీసుకున్నాను, ఒక 3 డేస్ కూడా యూజ్ చేశాను. ఇప్పుడు నాకు కొంచెం బెస్ట్ అనిపించింది, రివ్యూ ఇవ్వాలనిపించింది. సో మొత్తం ఫినిష్ చేసినా కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. సో పర్వాలేదు, చాలా బాగుంది, మీకు కూడా యూస్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ రివ్యూ చేయడం జరుగుతుంది అనమాట. ఫేస్ ని బాగా నీట్ గా వాష్ చేసుకోండి. నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకోండి. నేను అప్పుడు నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను మీకు. సో ఈ విధంగా ఓపెన్ చేసి కొంచెం క్రీమ్ తీసుకొని నా ఫేస్ మీద అప్లై చేస్తున్నాను. ఇది స్కిన్ ని ఈవెన్ టోన్ గా చేస్తుంది, ఇంకా ఫేస్ కి మంచి మాయిశ్చరైజింగ్ ఉంటుంది అనమాట. సో చాలా సేపు మన ఫేస్ మీద తేమ అనేది అలా ఉంటుంది. సో ఫీలింగ్ స్మెల్ చాలా గుడ్, మంచి మైల్డ్ స్మెల్ వస్తుంది అనమాట. సో స్మెల్ వైజ్ చాలా బాగుంది అండ్ స్మూత్ చేస్తుంది అనమాట మన ఫేస్ ని, అండ్ ఈవెన్ టోన్ చేస్తుంది. కలర్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది మనం యూజ్ చేస్తూ ఉంటే కలర్ ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుందంట. సో ఇది బెటర్, ఇది ఒక మంచి, మనకి ఇందులో ఉన్నది ఏంటంటే ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈవెన్ గా మనం అప్లై చేసేసుకొని దీని తర్వాత మనం మేకప్ అనేది చేసుకోవచ్చు. సో నేను అప్లై చేసేసాను, కొంచెం తీసుకొని ఆల్రెడీ నేను చేసిన పాండ్స్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఇంకొకటి రౌండ్ గా ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్ గురించి చేశాను. సో ఆ మాయిశ్చరైజింగ్ క్రీమ్ గురించి ఏంటంటే చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చా, నార్మల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చా, ఆయిల్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చా అని చెప్పి. సో అది విటమిన్ ఈ ఉంది, ఇంకా ఇలా గ్లిజరిన్ ఉంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిల్ క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి కొంచెం ఆయిలీగా మన స్కిన్ ని ఉంచడానికి, అంటే తేమగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవరైనా ట్రై చేయొచ్చు. సో దీనివల్ల పింపుల్స్ వస్తున్నాయని చెప్తున్నారు, అలా ఏమీ లేదు, దానివల్ల ఏం పింపుల్స్ రాదు. మీరు ఇంకేమైనా మీకు చేంజెస్ ఉన్నాయేమో, మాయిశ్చరైజింగ్ క్రీమ్ వల్ల అయితే పింపుల్స్ అనేది రాదనమాట. సో ఆ క్రీమ్ గురించి వచ్చే డౌట్లు వాళ్ళకి ఇది నేను షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ క్రీమ్ వచ్చేసరికి ఏంటంటే అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు సూట్ అవుతుంది అనమాట. ఇది ఆన్లైన్ లో చూడండి మీరు, క్లియర్ నేను మీకు వీడియోలో పెట్టాను కదా. సో క్లియర్ గా మీకు ప్యాకేజింగ్ చూసారు కదా, ఇది చూసి మీరు అదే మీరు ఆన్లైన్ లో సర్చ్ చేశారంటే మీకు దొరుకుతుంది. అది కాకుండా మీరు ఎక్కడైనా షాప్స్ లో కూడా మీరు చూడొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ లో అడగండి, ఖచ్చితంగా మీ అందరి కమెంట్స్ కి నేను రిప్లై ఇస్తాను. సో ప్యాకేజింగ్ వైజ్ వెరీ గుడ్ అండ్ 100 రూపీస్ కి మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది మనకి ఆల్మండ్ లో మనకి అవైలబుల్ గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి, సర్చ్ చేయండి, మీకు నచ్చిందా, ఎలా అనిపించింది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో అని కింద కమెంట్ లో చెప్పండి. ఇది ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దిస్ ఈస్ విజయ, కీప్ వాచింగ్ విజయ్స్ బ్యూటీ బుక్. బాయ్, టేక్ కేర్.